హాయ్ గైస్, మీరు చూస్తున్నారు ఆర్ట్ కింగ్ ఆర్కే ఛానల్. ఈ వీడియోలో నేను జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్కి డీటెయిల్స్గా ఫుల్ వీడియో అయితే చేయడం జరిగింది. మీరు కూడా నా వీడియోని ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాక మీరు భయపడద్దు. పేపర్ ఎలా ఉంటుందో నేను ఇప్పుడు చెప్తా. పేపర్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ మోడల్ ఉంటుంది, ఏ ఫోర్ సైజు. ఫస్ట్ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, మీ పూర్తి నేమ్, ఇక్కడ కాన్సెప్ట్ ఇస్తాడు. మెమోరీ డ్రాయింగ్ అయితే మెమోరీ, ఆబ్జెక్ట్ ఇస్తే ఆబ్జెక్టివ్. ఇక్కడ కాలేజ్ నేమ్ ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ అయితే పైన ఇస్తాడు, ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్ ఇన్ కిచెన్. బోర్డర్ కూడా ఆల్రెడీ పేపర్కే ఉంటుంది, ఏ ఫోర్ సైజులో. మీరు ఆ క్వశ్చన్కి అక్కడ ఉంది కదా, ఇక్కడైతే మీరు ఆన్సర్ చేయడం జరుగుతుంది. మెమోరీ డ్రాయింగ్ ఏమన్నారు, మాకైతే నేను రాసినప్పుడు ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్ ఇన్ కిచెన్ ఇచ్చాడు, ఇక్కడైతే వేసాను, మీ ఇష్టం. అడ్డంగా అయితే అడ్డంగా కూడా వేసుకోవచ్చు, లేదంటే నిలువుగా వేసుకోవచ్చు, మీ ఇష్టం. విధంగా అయితే పేపర్ అయితే ఉంటుంది, మీరైతే భయపడద్దు. ఇంకా దాన్ని తీసుకెళ్లాల్సిన మెటీరియల్స్, ఒకటి స్కేల్, లాంగ్ స్కేల్ తీసుకెళ్ళండి, అవసరం లేదు. ఒకవేళ మీరు ఏమన్నా వాడుకోవాలంటే లాంగ్ స్కేల్ని అయితే తీసుకెళ్ళండి. షార్ప్నర్ ఒకటి తీసుకెళ్ళండి, ఎరేజర్ ఒకటి తీసుకెళ్ళండి, ఇంకా పెన్సిల్స్ తీసుకెళ్ళండి. నేనైతే ఈ పెన్సిల్స్ తీసుకెళ్ళాను, ఇక్కడ ఉంది కదా పేరు, ఆర్ట్ లైన్ స్కెచ్ పెన్సిల్స్ అని ఉంది. ఇది డిఫరెన్స్ అంటే 2B, 4B, 6B, 8B, 10B వరకు పెన్సిల్స్ అయితే వస్తాయి. చాలా బాగా షేడింగ్ వస్తున్నాయి, చాలా బాగుంటుంది. ఇది తీసుకెళ్ళండి. అలాగే బ్లెండింగ్ స్టెంప్స్ అంటే షేడింగ్ చేయడానికి బ్లెండింగ్ స్టెంప్స్ అయితే చాలా ఉపయోగపడతాయి, ఇవి తీసుకెళ్ళండి. ఖచ్చితంగా అంటే అవసరం లేదు, మీరు కానీ షేడింగ్ ఇవ్వాలనుకుంటే మాత్రం మంచి గుడ్ ఇంప్రెషన్ ఉంటుంది. బ్లెండింగ్ స్టెంప్స్ ఇవి తీసుకెళ్ళండి. చూస్తున్నారు ఇక్కడ ప్లేయర్, బెస్ట్ అండ్ బెస్ట్ బ్లెండింగ్ స్టెంప్స్ అయితే తీసుకెళ్ళండి, షేడింగ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే మీరు మెమరీ డ్రాయింగ్ ఓన్లీ కలర్ పెన్సిల్స్తో వేయాల్సి ఉంటుంది, వాటర్ కలర్ పెయింటింగ్ అయితే అసలు ఉండదు, ఎందుకంటే ఖరాబ్ అవుతుందని మార్చేశారు మొత్తం. ఇప్పుడు కలర్ పెన్సిల్స్తో వేయమన్నారు, మాకైతే మేము కలర్ పెన్సిల్స్తో వేసాము. నేనైతే డోమ్స్ అనే కలర్ పెన్సిల్స్ యూజ్ చేశాను, చాలా స్మూత్గా మంచిగా అయితే మార్కులు రావడం జరిగింది నాకు. డోమ్స్ చూసారా, 24 కలర్స్ అయితే ఉంటాయి దీంట్లో, విత్ షార్ప్నర్ ఇన్సైడ్, అంటే షార్ప్నర్ కూడా లోపలనే వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అయితే ఉంది. చాలా బాగా పనిచేస్తుంది పెన్సిల్స్, చాలా బాగా పనిచేస్తుంది. మీరు చూడండి, చాలా స్మూత్గా కూడా షేడింగ్ అయితే వస్తుంది, చాలా బాగుంటాయి. ఇంకా పేరు వచ్చేసి డోమ్స్, డోమ్స్ అని చూస్తున్నారు కదా, కలర్ పెన్సిల్స్ డోమ్స్ చాలా బాగుంటాయి. ఇవైతే వాడాను, నేను ఇవే వాడాను. ఇలా విధంగా పెన్ను తీసుకెళ్ళండి, బ్లాక్ కానీ బ్లూ కానీ ఏదో ఒకటి మీకు ఇష్టమైంది, ఎందుకంటే నేమ్ రావాలి, నేమ్ రాయాలి కాబట్టి ఏదో ఒకటి యూజ్ చేయవచ్చు. పేపర్ ఏ వచ్చేసి ఓన్లీ మెమోరీ డ్రాయింగ్, అంటే మీరు ఊహించుకొని వేయాల్సి ఉంటుంది. ఓన్లీ కలర్ పెన్సిల్స్ యూజ్ చేయండి, 100 మార్క్స్కి అయితే ఉంటుంది. మంచిగా మీరు పర్ఫామ్ చేస్తే కానీ దాంట్లో గుడ్ స్కోర్ వచ్చే అవకాశం ఉంది. పేపర్ బి వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయండి, జీకే, కరెంట్ అఫైర్స్, హిస్టరీ ఆఫ్ ఆర్ట్, అంటే ఫేమస్ ఆర్టిస్ట్ ఎవరు మన ఇండియాలో, అలాగే మన వరల్డ్లో, అలాంటి చిన్న చిన్న క్వశ్చన్లు అయితే అడగడం జరుగుతుంది. ఫేమస్ మూవీస్ కానీ, ఫేమస్ సాంగ్స్ కానీ, అంటే కల్చర్ యాక్టివిటీ సంబంధించినవి అడుగుతాడు. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ 50 మార్క్స్ అయితే ఉంటుంది. పేపర్ సి వచ్చేసి ఆబ్జెక్టివ్ డ్రాయింగ్ అండి, ఆబ్జెక్ట్ డ్రాయింగ్ ఏం లేదు. మీకైతే మీరు రూమ్కి వచ్చేసి ఒక 15 మెంబర్స్ అలా అలౌ చేస్తారు రూమ్లో ఎంట్రన్స్ ఎగ్జామ్లో. అయితే మధ్యలో ఒక టేబుల్ పెట్టి టేబుల్ పైన డస్ట్ బిన్ కానీ, ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కానీ, జగ్ కానీ, దానికి సంబంధించినవి ప్లాస్టిక్ ఏమైనా వస్తువులు కానీ, ఫ్రూట్స్ కానీ, దానికి సంబంధించిన ఏమైనా వస్తువులు పెడతారు. మీరు కూర్చున్న కానుంచి ఎలా అయితే మీకు ఆ బొమ్మ కనిపిస్తుందో అదే షేప్లోకి ఇవ్వండి, 3D లోకి ఇవ్వండి, కొంచెం షేడింగ్ ఇవ్వండి, పెన్సిల్తో గీయాలి మళ్ళీ, షేడింగ్ ఇస్తే సరిపోతుంది. అది కూడా 100 మార్క్స్కి అయితే ఉంటుంది, దాంట్లో కూడా గుడ్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది మీరు బాగా వేస్తే. ఒకవేళ డ్రాయింగ్ బాగా అయిపోయినా ఎగ్జామ్ అయితే ప్రిపేర్ కానీ, ఎగ్జామ్లో స్కోర్ ఎక్కువ వస్తే మీరు డ్రాయింగ్లో తక్కువ వచ్చినా ర్యాంక్ అయితే మంచిగా వస్తుంది, లేదంటే డ్రాయింగ్ బాగా వేసి ఎగ్జామ్లో కొంచెం తక్కువ వచ్చినా ర్యాంక్ బాగా వస్తుంది. ఏదో ఒక దాంట్లో మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చండి, మీకు మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. నాకైతే 100 ర్యాంక్ వచ్చింది, 128 మార్క్స్ అయితే వచ్చాయి, 250కి నాకు 100 ర్యాంక్ వచ్చింది. భయపడద్దు, మీరు ఫ్యాడ్ తీసుకెళ్ళిన అవసరం లేదు, మీరు అనుకూలంగా ఏమైనా ఉంటే మీరు ఫ్యాడ్ అయిన తీసుకెళ్ళండి. అక్కడ బెంచెస్ అయితే సూపర్గా అరేంజ్ చేస్తారు, కూర్చోడానికి కంఫర్టబుల్గా డ్రాయింగ్ చేయడానికి బాగుంటుంది.
లాస్ట్ పేపర్ పేపర్ సీ ఆబ్జెక్ట్ డ్రాయింగ్ మీరు గీసిన బొమ్మని మీకైతే ఆ ప్లేస్లో అలానే పెట్టండి. అది ఇన్సులేటర్ తీసుకోరు, ఎందుకంటే అది దానికి ఇలా నాలుగు పక్కల స్టిక్కర్ అయితే వేయడం జరుగుతుంది ఇన్సులేటర్స్. మీరు వెళ్ళిపోయింది గీసేసి వాళ్ళు ఈ ఇన్సులేటర్లు ఏం చేస్తారంటే తర్వాత మార్క్స్ వేసేటప్పుడు అక్కడి నుంచి చూసి నీకు ఎలా అయితే కానొచ్చిందో నీ ప్లేస్ నుంచి చూసి అలా ఉందా లేదా అని గమనిస్తారు. అందుకని మీరైతే ఆ పేపర్ని మంచి నీట్గా శుభ్రం చేసి టేబుల్ పైన పెట్టి వేసేయండి, వాళ్ళు స్టిక్కర్ వేసి మార్క్స్ అయితే వేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.